హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నిలోఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకు ముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్. ఈ రెండు ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి, వీటి ప్రాధాన్యత ఏంటి అనే దాని గురించి మరి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మామూలుగా గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం తీసుకునే పిండి పదార్థము, గ్లూకోజ్ అయినా పిండి పదార్థమే, ఈ రెండిట్లో కూడా ఈ రెండు కూడా ఎంత తొందరగా మన రక్తంలోకి కలిసి షుగర్ని పెంచుతున్నాయి అనే దాన్ని బట్టి ఇవి డిసైడ్ అవుతాయి అన్నమాట. గ్లైసెమిక్ లోడ్ అంటే ఏంటంటే, ఆహార పదార్థంలో ఎంత భాగము ఈ పిండి పదార్థం ఉన్నది అన్న దాన్ని బట్టి, తర్వాత గ్లైసెమిక్ ఆహార పదార్థం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ను బట్టి ఈ గ్లైసెమిక్ లోడ్ అనేది ఆధారపడి ఉంటదన్నమాట. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫలానా ఆహార పదార్థానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే గనక ఆ ఆహార పదార్థాల వల్ల షుగర్ ఎక్కువగా పెరగదని, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మీడియంగా పెరుగుతుందని, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నప్పుడు ఈ షుగర్ అనేది బాగా పెరుగుతుందని అర్థం అన్నమాట. మామూలుగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, ఒక 1 నుంచి 55 వరకు ఉంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ కింద వస్తాయన్నమాట ఆహార పదార్థాలు. అలాగే 56 నుంచి 69 వరకు అయితే మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్, 70 పైన ఉంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నమాట. మరి మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి ఎంత షుగర్ పెరుగుతుంది అనేది ఎలా డిసైడ్ చేస్తారు, గ్లైసెమిక్ లోడ్ని బట్టి. ఎందుకంటే మనం ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి, ఆ పర్టికులర్ ఆహారానికి ఎంత గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది అన్న దాన్ని బట్టి గ్లైసెమిక్ లోడ్ అనేది ఆధారపడుతుంది. మామూలుగా అయితే ఈ గ్లైసెమిక్ లోడు జనరల్గా ఎంత ఉండాలి, 10 లోపల ఉంటే గనక లో గ్లైసెమిక్ లోడ్ అని అర్థము. అలాగే 11 నుంచి 19 వరకు ఉంటే మీడియం గ్లైసెమిక్ లోడ్ అని, తర్వాత 20 కంటే ఎక్కువ ఉంటే హై గ్లైసెమిక్ లోడ్ అని అర్థం అన్నమాట. కాబట్టి మనము ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ప్రతి ఆహారానికి మారుతూ ఉంటుంది, కానీ గ్లైసెమిక్ లోడ్ అనేది బట్టి, లోడ్ అనేది మాత్రం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఎంత షుగర్ పెరుగుతుంది అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే మనం తినే ఆహారంలో ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు తక్కువగా తీసుకుంటే ఈ గ్లైసెమిక్ లోడ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు తీసుకుంటే గనక తక్కువ తీసుకున్నా కూడా మనకి కొద్దిగా షుగర్ పెరుగుతుంది. మామూలుగా కోడిగుడ్లలో, చేపల్లో, చికెన్లో గ్లైసెమిక్ లోడ్ అనేది 0 ఉంటుందన్నమాట. మరి బంగాళదుంపలు, తర్వాత నూడిల్స్, బ్రెడ్ బంగాళదుంపల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఉంటాయి కదా అవి, తర్వాత అరటిపళ్ళు, తీగా ఉండే టీ, సోడా లాంటివి, పండ్ల రసాలు, ఆ తర్వాత బర్జర్స్, పిజ్జాస్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని ఎంత ఎక్కువగా ప్రాసెస్ చేస్తే అంత ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువగా ప్రాసెస్ చేయనివి, సహజంగా దొరికేవి గింజ ధాన్యాలు, పప్పు పదార్థాలు, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే గనక ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండి, అవి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా గ్లైసెమిక్ లోడ్ కూడా తక్కువ ఉండి షుగర్ అనేది పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ ఆహారానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉందనుకోండి, దానికి గ్లైసెమిక్ లోడు ఎక్కువగా ఉండాలని ఏం లేదు. ఉదాహరణకి మనము పుచ్చకాయని తీసుకుందాము. ఈ పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 85 వరకు ఉంటుంది, కానీ దీని గ్లైసెమిక్ లోడు 1 ముక్క తీసుకున్నప్పుడు 5 మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, పుచ్చకాయ గనక ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకుంటే
దానివల్ల విపరీతంగా షుగర్ పెరుగుతుంది. కానీ ఒక మొక్క తీసుకుంటే దాని గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ అనేది పెరగటము తక్కువగా ఉంటుంది. అసలు మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగాలంటే చాలా కారణాలు ఉంటాయండి. అసలు మనము మనలో ఎంత ఇన్సులిన్ తయారవుతుంది, మనలో ఆహారం తీసుకున్న ఆహారము ఎంత తొందరగా గ్రహించబడుతుంది, తర్వాత ఏ రకమైన పిండి పదార్థం తీసుకుంటున్నాము, తొందరగా అబ్జార్బ్ అయ్యే పిండి పదార్థం తీసుకుంటున్నామా లేకపోతే నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థం తీసుకుంటున్నామా, ఆహారంలో కూడా వరి అన్నం తింటున్నామా లేకపోతే వైట్ రైస్ తింటున్నామా, బ్రౌన్ రైస్ తింటున్నామా, ఎక్కువగా ప్రాసెస్ చేసింది తింటున్నామా, క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాము, తక్కువ తీసుకుంటున్నామా ఎక్కువ తీసుకుంటున్నామా అనే దాన్ని బట్టి కూడా ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా ఆహారం తీసుకుంటున్నప్పుడు అవి ఎలా వండుకుంటున్నాము, ఎక్కువ నూనె వేసి వండుకుంటున్నామా, ఫ్రై చేస్తున్నామా లేకపోతే తక్కువ నూనెతో నీళ్లు పోసి వండుకుంటున్నామా, వీటన్నిటిని బట్టి కూడా ఈ షుగర్ లెవెల్స్ అనేది డిసైడ్ అవుతాయి. అంతేకాకుండా ఆహారంలో ఎంత ఫైబర్ ఉంది, మనకి ఎంత జీర్ణం అవుతుంది అనే దాన్ని బట్టి కూడా షుగర్ లెవెల్స్ పెరిగేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నా కూడా ఆ పదార్థాన్ని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉండి షుగర్ పెరగడానికి అవకాశము తక్కువగా ఉంటుంది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉన్నా కూడా మనం ఆ పదార్థాన్ని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అప్పుడు దాని గ్లైసెమిక్ లోడ్ పెరిగి షుగర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలు మైండ్లో పెట్టుకొని ఏ ఆహారం తీసుకున్నా కూడా మనము దాని గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ గురించి ఒక అవగాహన ఉంటే గనక తొందరగా షుగర్ పెరగకుండా ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి మరి టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.